త్వరలో రాబోతుంది లే మొజరాబులేస్. ఈ కథ ఒక కుర్రాడు జాన్ బాన్ బాన్ ది ఎవరైతే కుకీస్ లేకపోవడంతో ఎంతో బాధపడుతున్నాడు. చూడు వెతుకు కానీ ఒకరోజు చిరు ఆశ చిగురించింది. నిజంగా నిజంగా చెప్పాలంటే చాలా టేస్టీ కుకీస్ ఇవి. కానీ వాస్తవానికి మిగిలిన వాళ్ళందరూ జాన్ బాండ్ అంత సంతోషంగా లేరు. చూసాను నేను ఒక తీయటి కలని, నా కూతురికి కూడా కుకీస్ దొరకాలి, కానీ కుకీస్ నాకు ఎక్కడా దొరకలేదు. ఏడుపు వస్తోంది నాకు ఇది ఆలోచించి. జాన్ బాన్ బాన్ కి ఫ్లాంటిన్ యొక్క దుఃఖం గురించి బాగా తెలుసు. ఓ బాయ్ ఓ బాయ్, మా దగ్గర దీనికి ఉపాయం లేదు, కానీ ఏడవడం వల్ల లాభమే ఉంటుంది. తను ఫ్లాంటిన్ ని చూశాడు, ఇంకా శ్రద్ధగా గమనించాడు తను ఏం చేస్తుందో. తను ఏడుస్తుంది, తనని తను కౌగిలించుకుంటుంది, ఇంకా తనకి బోర్ కొడుతుంది. లేదు లేదా, తనకి బోర్ కొట్టదా? అయితే మరి మేము ఎప్పుడు ఏడుస్తామంటే మాకు కలిగినప్పుడు బాధ. అవును, ధన్యవాదాలు. నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ఫ్లాంటిన్? ఎందుకంటే మా అమ్మాయి క్రెమేట్ కి కుకీస్ అంటే చాలా ఇష్టం, కానీ నా దగ్గర కుకీస్ లేవు. సరే నేను వెతుకుతా. ఒక కుకీ ఉంది మేఘాల్లో. ఓ, అది చాలా పైన ఉంది. కానీ కానీ నీ దగ్గర కుకీస్ ఉన్నాయి కదా. అయ్యో లేదు, ఈ కుకీస్ నావి, నేను మళ్ళీ కలుస్తాను మేడం. కుకీ మాన్స్టర్ తన వద్ద కుకీలు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. అప్పుడే తను కలిశాడు తన స్నేహితురాలైన ఈ పైన్ నీన్ని. నాకు కూడా కుకీస్ దొరికితే బావుండు. మళ్ళీ పాటలో మనందరం కలిసి కుకీస్ ని తింటే బావుండు. ఒక్కసారిగా జాన్ బాన్ బాన్ కి అర్థమైంది ఈ పైనీన్కి ఎలా అనిపిస్తుందో అని. బాగా పడుతోంది. లేదు, బాగా పడట్లేదా? లేదు. అప్పుడు తను చూశాడు తను ఏం చేస్తోందో. మంచి ఐడియానే. ఓ, తనకి నా కుక్కీస్ కావాలంట. ఓ, తనకి నా దగ్గరున్నవే కావాలి. ఈ అనుభూతి నాకు బాగా తెలుసు. ఏమిటది? ఈర్ష. బాగా చెప్పావు. ఓ, చూడు ఈ పైనీన్, నీకు నీ సొంత కుకీస్ దొరికినప్పుడు నువ్వు ఈర్ష్య పడవలసిన అవసరమే లేదు. టాటా బై బై. కరకర కుకీ శబ్దాన్ని ఇక మేము అస్సలు వినలేము. ఈ వ్యక్తి జాన్ బాన్ బాన్ తన కుకీలు ఎవ్వరికి అసలు ఇవ్వడు. జాన్ బాన్ బాన్ కి అప్పుడే అర్థమైంది తన స్నేహితులందరూ తన గురించి ఏమనుకుంటున్నారు అని. మాకు ఏం అర్థం అవ్వడం లేదు, కానీ నేను జాగ్రత్తగా చూస్తా. వారి మొహాలని వారి హావభావాలని చూసి నాకొకటి అర్థమైంది. వారు ఉద్యమం చేస్తున్నారు, వారు మాపై దాడి చేస్తున్నారు, వారికి కోపం వస్తుంది. నువ్వు నిజమే చెప్పావు జాన్ బాన్ బాన్, మేం కోపంగా ఉన్నావు ఎందుకంటే కుకీస్ నీ దగ్గర ఉన్నాయి కాబట్టి. అయితే నువ్వు నీ కుకీస్ ని నీ మిత్రులతో ఎందుకు పంచుకోవాలి అసలు? నేను, నాకు తెలిసి నేను పాట పాడితే నాకు అర్థమవుతుంది. నేను ఎవరు? ఒక మాన్స్టర్ ఎవరిని పట్టించుకోను, ఎవరికి పంచడం ఇష్టం ఉంటుందో. నా దగ్గర కుకీస్ ఉంటే అందరికీ పంచుతా. నేనెవరు? నేనెవరు? ఎవరు? నేను జాన్ బాన్ బాన్. మాకు తెలుసు నువ్వు ఎవరో అని జాన్ బాన్ బాన్, కానీ నువ్వు కుకీస్ ని అందరితో పంచుకుంటావా చెప్పు. హా, ఏంజెల్ ఫుడ్ నేను పంచుతాను కుకీస్. నా దగ్గర కూడా మిఠాయిలు ఉన్నాయి, అది కూడా అందరి కోసం.